ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అందరూ ఊహించినట్లుగానే ఫైనల్ కు చేరుకుంది ఆతిథ్య దేశం ఇంగ్లాండ్. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా అనూహ్యంగా న్యూజిలాండ్ సెమీస్ లో భారత జట్టుపై విజయం సాధించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇస్తూ ఫైనల్ చేరుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. కాగా ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధించినా చరిత్ర కానుంది. ఎందుకంటే ఈ రెండు టీంలు ఇంతవరకు ప్రపంచ కప్ ను సాధించలేదు. దాంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఈ చారిత్రక మ్యాచ్ కు వేదిక కానుంది. ఇక ఈ సందర్భంగా ఈ రెండు జట్లలో ఏ జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఈ రెండు టీంల బలాలు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తమ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ జాసన్ రాయ్, బేర్ స్టోలు ఆ జట్టుకు ప్రధాన బలం. ఒక్క పాకిస్తాన్తో మ్యాచ్ లో తప్ప దాదాపుగా వీరు కలిసి ఓపెనింగ్ చేసిన ప్రతి మ్యాచ్ లో అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. ఇక వీరిద్దరూ ఒక ఎత్తు అయితే మూడో స్థానంలో వచ్చే జో రూట్ మరొకెత్తు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు రూట్. ఈ టోర్నీలో 549 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు రూట్. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కెప్టెన్ మోర్గాన్, ఆల్రౌండర్ బెయిన్ స్టోక్స్, కీపర్ జాస్ బట్లర్ కూడా టీం విజయంలో తమ వంతు పాత్రలను పోషిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభంలో రాణించిన బట్లర్ గత 2-3 మ్యాచ్ల్లో తడబడడం కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వోక్స్ ఆర్చర్ అద్భుతంగా రాణించడం కూడా ఇంగ్లాండ్ కు కలిసొచ్చే విషయమే. అయితే మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ ప్లంకెట్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఓపెనర్లు గుప్తిల్, నికోల్స్ ఆ జట్టుకు అతిపెద్ద సమస్య. వీళ్లు గనక ఫైనల్లో కూడా ఫామ్ లోకి రాకుంటే కివీస్ కు కష్టాలు తప్పవు. ఇక న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకుందంటే దానికి ప్రధాన కారణం కెప్టెన్ విలియమ్సన్. ఎందుకంటే రాస్ టైలర్ తో కలిసి విలియమ్సన్ కీలక సమయాల్లో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సెమీస్ లో భారత్ ఓడిపోవడానికి కూడా వీరిద్దరి పార్ట్నర్షిప్ ప్రధాన కారణం. ఈ టోర్నీలో 548 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు విలియమ్సన్. ఒకవేళ ఈ ఇద్దరు గనుక ఫైనల్లో విఫలమైతే ఇక అంతే సంగతి. వీరి తరువాత ఆల్రౌండర్ జెవీ నిషమ్ రాణించడం కూడా కివీస్ కు కలిసి రానుంది. ఇక బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో రాణించని మాట్ హెన్రీ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకం. కాగా కివీస్ ఒకరిద్దరు పైన ఆధారపడడం ఆ జట్టు ప్రధాన బలహీనత. కాగా సమిష్టిగా రాణించడం ఇంగ్లాండ్ కు ప్రధాన బలం. దాంతో ఈ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తనదైన రోజు న్యూజిలాండ్ జరువు ఎవరినైనా మట్టి కరిపించగలదు, న్యూజిలాండ్ జట్టు ఎవరినైనా మట్టి కరిపించగలదు. మరి ఈ రెండు జట్లలో చరిత్ర సృష్టించి ప్రపంచ కప్ ను ఏ జట్టు ఎగరేసుకుపోతుందో ఆదివారం తేలనుంది.